అట్లా ప్రకటించి ఆ రోజే చాలా చీలిక మాకు. మేము రాజధాని అనే అమరావతి రాజధానిగా ఏదైతే కొనసాగుతుంది ఉన్నదో దాన్ని కొనసాగించాలని మేము చెప్తున్నాం. మూడు రాజధానులు అనేటది సరైనది కాదు. రాయలసీమలో హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ రెండు అమరావతి అలా ఉండాలి. దీన్ని ఒక కొత్త ఐదేళ్ళు అవగానే ఇంతకుముందు ఉన్నటువంటి దాన్ని నువ్వు అంగీకరించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అంగీకరించింది ఆ రోజు, అంగీకరించి ఈరోజు నేను దీన్ని మార్చేస్తానని చెప్పానంటే అది సరైనది కాదనేది. రాష్ట్రంలో చాలా ఎక్కువ ప్రాంతాల్లో ప్రజలకి ఇది ఇష్టం లేదు అని వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నాం. అందుకని మా సొంతంగా మేము ఏమి ఆందోళన చేయాలో అంతవరకు మేము చేస్తున్నాం. ఎవరి పార్టీకి వాళ్ళు ఆందోళనలు రకరకాలైనటువంటి రూపాల్లో జరుగుతున్నాయి. ఇది మా సో కాల్డ్ వాళ్ళు ఉద్యమాలని అంటున్నవి వాళ్ళు ఎవరు చేయలే, మేమే చేసాం. దురదృష్టవశాత్తు ఏంటంటే మీడియా రెండుగా విభజన అయిపోయింది మన రాష్ట్రంలో. మీడియా మీడియాగా లేదు. ఇప్పుడు మీడియా విషయంలో కూడా ట్రంప్ విదేశీ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని మన నెగోషియేషన్స్లో అది కూడా ఒక భాగం. మీడియా అనేటువంటిది ఒక స్వతంత్రమైనటువంటి మీడియాగా ప్రజల యొక్క ప్రజా సమస్యల్ని దాని మీద నిష్పక్షపాతంగా స్పందించేటువంటి మీడియాగా లేకుండా పోతుంది మన రాష్ట్రంలో. ఒక పార్టీని ఒక ఆ సమస్య యొక్క మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా కొమ్ము కాసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. మేము అటు ఉండదలుచుకోవాలి. మేము సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి అయినా, తెలుగుదేశం ప్రభుత్వం అయినా, బీజేపీ అయినా, అన్నిటి మీద మేము ఆ రకంగా 48 మందిని కాల్చి చంపితే మేము మన రాష్ట్రంలో దానికి వ్యతిరేకంగా దారుణాలు ఆందోళన చేయడమే కాదు, డబ్బు వసూలు చేసి సహాయార్థం ఢిల్లీకి బాధితుల సహాయార్థం పంపించాం. ఆ రకంగా మేము మా రాజకీయ విధానాన్ని అనుసరించి యాంటీ బీజేపీ రాష్ట్రంలో కార్మికుల యొక్క ప్రయోజనాలు, రైతాంగ ప్రయోజనాలు, వీటి కోసం మాకు మెతకదనం ఏమీ లేదు. చీలికలు ఉద్యమాల్లో ఉన్నటువంటి చీలికలు పేలికలు గురించి ఆయన ఆ రోజు అస్తిత్వ ముస్లింల అస్తిత్వం, హిందువుల అస్తిత్వం ఇట్లాంటి దానికి అవకాశం లేకుండా ఉండాలి, హిందువులు ముస్లింలు కలిసి చేయాలి, అప్పుడు మాత్రమే ఈ బీజేపీ యొక్క మత విభజన్ని తిప్పికొట్టగలం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం అని చెప్పేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంకేతం ఇందులో. ఈ 70 సంవత్సరాల రాజ్యాంగ పరిపాలనలో జనవరి 26వ తారీఖు నాటికి 70 ఏళ్ళు పూర్తయింది మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి. ఈ 70 ఏళ్ల చరిత్రలో ఇది మొదటిసారి ఇలాంటి సంకేతం అనేటువంటిది హిందువులు ముస్లింలు కలిసి వ్యవహరించడం అనేటువంటిది ఇందులో కీలకమైనటువంటి అంశం. ఈ ఉద్యమాన్ని కొనసాగించేదానికోసం మన రాష్ట్రంలో 9వ తారీఖున, మార్చి 9వ తారీఖున పినరాయి విజయన్ కేరళ ముఖ్యమంత్రి పర్యటన చేస్తున్నారు, సభ జరుగుతుంది. పెద్ద ఎత్తున హిందువులు ముస్లింలు కలిసి ఈ సభలు జయప్రదం చేసేదానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ లౌకిక తత్వాన్ని నిలబెట్టేదానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇక్కడే ఎవరైనా ఇటు హిందువుల్లో కానీ ఇటు ముస్లింల్లో కానీ అస్తిత్వ ప్రచారానికి పూనుకోదలుచుకుంటే అది లౌకిక ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తుంది, అది మంచిది కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఎన్ఆర్సీని మేము అమలు జరపం అని
మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వం పినరాయి విజయన్, వామపక్ష ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. మా రాష్ట్రంలో దీన్ని అమలు జరపం. మొట్టమొదటి ప్రభుత్వం తిరువనంతపురం నుంచి కేననూరు దాకా లక్షలాది మంది కోట్ల మంది ప్రజలు పాల్గొని మానవహారాన్ని నిర్వహించి హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి ఉండాలి. మత విభజన అనేటువంటిది బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి పూనుకుంటుంది. అలాంటి దానికి అవకాశం ఉండకూడదని కేరళలో పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి బీజేపీ యొక్క మతోన్మాద చర్యల్ని ఖండించడం జరిగింది. ఆ ప్రభుత్వానికి నాయకత్వం ఇచ్చేటువంటి పినరాయి విజయన్ మొట్టమొదటిసారి అవుట్ సైడ్ కేరళ, కేరళ కాకుండా ఇతర రాష్ట్రాల్లో పర్యటన ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. అది అనంతపురంలో 9వ తారీఖున ఆయన పర్యటిస్తున్నారు. ఎన్ఆర్సీ అనేటువంటిది పౌరసత్వ చట్టం, సిఏఏ ఏ సవరణ అయితే చేశారో అది ఉన్నంతకాలం ఈ ప్రమాదం అనేటువంటిది పొంచి ఉన్నది. ఆ కత్తి వేలాడుతున్నట్టే భావించాలి. కాబట్టి ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ విషయం మీద కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. కేరళ ప్రభుత్వం తీర్మానం చేసింది, మేము అమలు జరపమని. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, బెంగాలు, రాజస్థాను, పంజాబు, మధ్యప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో ఇలాంటి నిర్ణయాలు జరిగినాయి. అదే పద్ధతుల్లో మన రాష్ట్రంలో కూడా నిర్ణయం చేస్తే ఈ అభద్రతా భావం నుంచి లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి ఉద్యమానికి దన్నుగా నిలబడేదానికి వీలు ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే అసెంబ్లీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నట్టుగా ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రేపు, మేము వామపక్ష పార్టీలతో అందరితోనూ రేపు సంప్రదింపులు జరుపుతాం. వామపక్ష పార్టీలు, మేము 9 పార్టీలు కలిసి రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యల మీద ఆందోళన చేస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ, వీసీకే పార్టీ ఇలాంటి చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. వాళ్ళందరితో కూడా సంప్రదింపులు జరుపుతాం. రేపు వామపక్షాలతో సంప్రదింపులు జరిపి రాష్ట్రంలో వామపక్షాలన్నీ ఉమ్మడిగా సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీలు అందరం కలిసి ఉమ్మడిగా ఈ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వ్యవహరించడానికి అవసరమైనటువంటి కార్యాచరణ రేపు చర్చించి మేము ప్రకటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. మూడో ముఖ్యమైనటువంటిది రైతాంగ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్లో ఉన్నది. ఈ జిల్లాది ఇది ఇంకా తీవ్రమైనటువంటి సమస్య. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతాంగానికి ఇది చెల్లించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సుమారు 10 సంవత్సరాలు కరువు కాటకాలను ఎదుర్కొని అనేక ఇబ్బందుల మధ్య వ్యవసాయాన్ని సాగిస్తున్నటువంటి అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఇది ఆదుకునేదానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణం అని చెప్పి మేము భావిస్తున్నాం. మూడవది, ఇందులో మూడో అంశంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, నిన్న ట్రంప్ భారతదేశానికి వచ్చినటువంటి పర్యటనలో భారత ప్రభుత్వంతో నెగోషియేషన్స్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, మనం
ధాన్యాన్ని ప్రొక్యూర్ చేయకూడదు, ఆహార ధాన్యాలు ప్రొక్యూర్ చేయకూడదు, ఎఫ్సిఐ లాంటి సంస్థలు ఉండకూడదు, అంతర్జాతీయ మార్కెట్లో మార్కెట్తో అనుసంధానం జరగాలి. ఇలాంటి చర్యలు దేశంలో మీరు చేపట్టడానికి వీల్లేదు అనేటువంటి ఒత్తిడి చేసినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి. డబ్ల్యూటీఓ పేరుతో మన వ్యవసాయాన్ని పూర్తిగా కబళించేటువంటి ప్రయత్నాలు ఈ ట్రంప్ గవర్నమెంట్ చేస్తూ ఉంది. దీనికి లొంగకూడదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళన కార్యక్రమాన్ని కూడా మేము చేపడతాం. డిజిటల్ ట్రేడ్ కూడా ఈ సందర్భంగా చర్చకొచ్చింది. డిజిటల్ ట్రేడే గన ఒప్పందం గన అమల్లోకి వస్తే, అంటే అమెజాను, గూగులు ఇలాంటి సంస్థలు ఇక ఇంట్లో కూర్చొని మనం రోడ్డు మీదకు పోయి చిల్లర కొట్లో సరుకులు కొనాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ ట్రేడ్ వస్తే అమెరికన్ కార్పొరేట్ కంపెనీలే భారతదేశంలో ఇక వ్యవసాయం వ్యాపారాన్ని సాగిస్తాయి. నీకు ఒక చొక్కా కావాలనుకో, ఏ రేంజ్లో నీకు చొక్కా కావాలి ఇంటర్నెట్లో కనపడుతుంది, ఏ టైప్ ఆఫ్ చొక్కా కావాలి, ఏ కలర్ చొక్కా కావాలి, ఎలాంటి డిజైన్స్ కావాలి, నువ్వు సెలెక్ట్ చేసి దాన్ని ఆర్డర్ ఇస్తే అది వచ్చి ఇంట్లో పడుతుంది. ఇక షాప్ అవసరంలో షాపులో నువ్వు పోయి షాపు పోయి కొనాల్సిన అవసరంలో, బట్టలు కొట్లే కాదు రకరకాలైనటువంటి వ్యాపారాలు అన్నింటిలో కూడా ఈ రకమైనటువంటి డిజిటల్ ట్రేడ్ అనేటువంటి దాన్ని ఆన్లైన్ బిజినెస్ ఒకటే. ఆన్లైన్ బిజినెస్ అనేవాడు అనంతపురంలో ఉన్నటువంటి చిల్లర కోట్ల వాళ్ళందరూ ఆన్లైన్ బిజినెస్ చేయలేరు. వాళ్ళు ఆన్లైన్ బిజినెస్ ఎవరు చేయగలరు? కార్పొరేట్ కంపెనీలు చేయగలుగుతాయి. కార్పొరేట్ల వశమైపోద్ది మొత్తం వ్యాపారం అంతా కూడా, చాలా ప్రమాదకరం. దీనికి అనేక షరతులు పెట్టి చర్చలు జరిగినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఇండియాకి అమెరికాకి మధ్య జరగబోయేటువంటి వ్యాపార ఒడంబడికలో ఇది ఒక భాగం కాబోతుందని చెప్పేసి వార్తలు వచ్చినాయి. ఇది చాలా ప్రమాదం. వాటికి వ్యతిరేకంగా మేము దేశవ్యాప్తంగానే పెద్ద ఉద్యమం చేపడతాం. మన తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి వ్యవసాయం కానీ పారిశ్రామిక మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కానీ ఈ రెండూ తట్టుకోవాలన్నట్లయితే అమెరికాకి లొంగిపోయేటువంటి విధానాలని నరేంద్ర మోడీ అనుసరించకూడదు. మూడవ ప్రపంచ దేశాలన్నిటి మీద ఓ తీవ్రమైనటువంటి ఒత్తిడిని పెంచుతూ ఉంది. మనకు స్పెషల్ స్టేటస్ అని మనం చర్చించాం కదా, దేశంలో కొన్ని దేశాలకి స్పెషల్ స్టేటస్, అట్టాటి స్పెషల్ స్టేటస్లో మనం ట్రేడ్లో ఇప్పుడు ఉన్నాం. భారతదేశం కూడా అమెరికా కూడా ఆధిపత్యం కింద ఉండేటువంటి దాంట్లో అట్టాటి దాంట్లో మనం ఉన్నాం. దాంట్లోంచి మనం తొలగించారు, మనల్ని మన దేశాన్ని తొలగించేశారు. మూడో ప్రపంచ దేశాలు ఏది దీంట్లో ఉండకూడదు అనేటువంటి వైఖరి తీసుకున్నారు. అందుకని మేము విధానపరంగా దేశం చాలా చిక్కు సమస్యలను ఎదుర్కొంటా ఉంది. ఈ నేపథ్యంలో వామపక్షాల స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికలు కానీ ఎన్నికల్లో వామపక్షాలు పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో వామపక్ష అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విధానపరంగా మేము వామపక్షాలు కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేసేదాని కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భం మీకు తెలియజేస్తాం. ఏమైనా విషయాలు ఉంటాయి?